హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఇన్స్టెంట్ కేక్ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అది కూడా ఎగ్లెస్ ఎగ్ రెండు విధాలుగా పనికొస్తుందండి ఈ కేక్ మిక్స్ ముందుగా తయారు చేసి పెట్టుకుంటే ఇది మనకి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నిలవ ఉంటుంది బయట పెట్టుకున్నప్పుడు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కేక్ని నేను ఇన్స్టెంట్ కేక్ మిక్స్తోనే ప్రిపేర్ చేశాను చాలా పఫీగా అండ్ నీట్గా వచ్చింది చూడండి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ కేక్ మిక్స్ అనేది రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇంటి నుంచి మనం ఈ కేక్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్ని ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు చూసే లోగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒకటిన్నర కప్పు మైదా వేసుకోండి మీరు ఏదైతే కప్పు తీసుకుంటున్నారో అదే కప్పుతో అన్ని కొలతలు చూసుకోండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ పౌడర్ని ఇలా జల్లించుకోండి ఎందుకంటే షుగర్ గ్రాన్యూల్స్ ఉన్నాయి అంటే మన కేక్ బేక్ అయ్యేటప్పుడు కొంచెం పాకంలాగా పక్కన కారుతూ ఉంటుంది కదా అలా లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వన్ ఫోర్త్ కప్పు పాల పొడి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇవా ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలి అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అంతేనండి కేక్ మిక్స్ రెడీ అయిపోయింది ఈ కేక్ మిక్స్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి తడి చేతులు లేకపోతే వెట్గా ఉన్న స్పూన్స్ ఇవేమీ పెట్టకూడదు అలా పెడితే పాడైపోతుంది ఇలా నేను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ మిక్స్ని చూసారు కదా ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు నేను తయారు చేసుకున్న మిశ్రమానికి రెండు ఎగ్స్ సరిపోతుందండి రెండు ఎగ్స్ తీసుకున్న తర్వాత వాటిని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని బీట్ చేసుకోవాలండి ఇక్కడ మనం బీట్ చేసే ప్రాసెస్ని బేస్ చేసుకొని బాగా పఫీగా అవుతుంది కేక్ అనేది అండ్ ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను మొత్తం అన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న కేక్ మిక్స్ని యాడ్ చేసుకుందాము నేను మొత్తం ఇప్పుడు తయారు చేసుకున్న కేక్ మిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా యూస్ చేశానండి మీరు ఆయిల్కి బదులుగా బటర్ కానీ వెన్న కానీ ఏదైనా యూజ్ చేయచ్చు ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేశాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి కొంచెం టైట్గా అనిపిస్తే కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు వాడాను దీంట్లో రెండు చుక్కల వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఫ్లేవర్ కోసం అండ్ ఇంకా నేను ఆప్షనల్గా మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది హనీ యాడ్ చేసుకుంటే బాగా మిక్స్ చేసుకోండి కేక్ మిక్స్ని చాలా బాగా వచ్చిందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని కానీ నేను వన్స్ ఇలా చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు టీ టైమ్ స్నాక్ కింద ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు కేక్స్ అడుగుతూ ఉంటారు కదా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కప్ కేక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక కేక్ పాన్ తీసుకొని దాంట్లో ఇలా డస్ట్ చేసుకోండి పిండిని మనం ఆల్రెడీ కేక్ మిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాము మొత్తం యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం ట్యాప్ చేయండి కేక్ మాల్ని సెట్ అయిపోతుంది ఫ్లోర్ అంతా గ్యాప్స్ లేకుండా చూసారు కదా ఇలా నేను కేక్ మిక్స్ని వేసేసుకున్నాను మొత్తం వేసేసుకోండి సెట్ అయిపోతుంది మొత్తం పిండి నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటున్నాను మీరు ఒకటేసారైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇది చెప్పాను కదా బ్యాచిలర్స్కి రూమ్స్లో ఉండే వాళ్ళకి పీజీస్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు కుక్ చేసుకోవాలనిపిస్తుంది అలాంటి టైంలో వీళ్ళ ఇలాంటి ఇన్స్టెంట్ మిక్సీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు ఇప్పుడు నేను ఒక కేక్ బేక్ చేయడానికి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అలా స్టాండ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్ ఏదైతే మనం కేక్ మిక్స్ వేసి పెట్టుకున్నామో దాన్ని దాంట్లో పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి కేక్ రెడీ అయిపోతుందండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి చూసేద్దాం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అబ్బా చూసారు కదా ఎంత పఫీగా అసలు ఎంత బాగా పొంగిందో కేక్ అది కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా టూత్పిక్ని ఒకసారి గుచ్చి చూస్తే టూత్పిక్కి ఏమి అంటుకోకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం చల్లారాక అంటే మనకి ఈ హీట్తో కేక్ మౌడ్లో నుంచి కేక్ని తీస్తే ఏమవుతుందంటే అంటుకుపోతుంది అలా లేకుండా ఉండాలి అంటే కొంచెం చల్లారనివ్వాలి ఈ కేక్ని చల్లారినిచ్చిన తర్వాత ఆ కేక్ మౌల్లో నుంచి బయటికి తీద్దాము చూడండి ఎంత పఫీగా ఉందో ఇలా పైకి పొంగకపోతే నేను బోర్లు ఇచ్చేసి టా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది కానీ పొంగింది కదా కేక్ అనేది అణిగిపోతుందేమో అని చెప్పి నేను ఇప్పుడు ఫస్ట్ అవుట్లైన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను చాక్తో ఇప్పుడు ఈజీగా మనం ఈ కేక్ని మౌల్లో నుంచి బయటికి తీసుకోవచ్చు అలా గట్టిగా కొట్టద్దు ఎందుకంటే కేక్ అనేది ఆ మౌల్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఎక్కువగా ట్యాప్ చేయలేకపోతున్నాను చూశారు కదా వచ్చేసింది కేక్ కేక్ మౌల్లో నుంచి చూడండి ఎంత గుల్లగా ఉందో చాలా బాగా వచ్చింది అండ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ కేక్ని అండ్ బర్త్డేస్ కానీ ఇంట్లో పిల్లలు అడుగుతున్నప్పుడు కానీ బయట తెచ్చుకోవద్దండి ఇంకా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఇది మనకి హెల్త్ కూడా మంచివి కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ నేను కట్ చేసేటప్పుడే చూస్తూ ఉన్నాను ఎప్పుడు తినేద్దామా అని అంత బాగా అనిపించింది ఈసారి కేక్ మాత్రం నాకు అంటే ఇన్స్టెంట్ కేక్ మిక్స్ ఎలా వస్తుంది అనుకుంటారేమో కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా వస్తుందో అండ్ మీరు ట్రై చేసినాక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందో అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెందుకు కేక్ మిక్స్ రెడీ చేసేసుకొని కేక్ తినేద్దాము